నమస్తే ఆరు వందల ఎకరాల భూస్వామిని అని చాలా గొప్పగా చెప్పుకునే మంత్రి మల్లారెడ్డి ఉన్నది సరిపోదన్నట్టు మరో నాలుగున్నర ఎకరాలు కబ్జా చేయడానికి తన బామ్మర్ది శ్రీనివాసరెడ్డిని పురమాయించి ఈ శ్రీనివాసరెడ్డి ఎవరంటే మున్సిపల్ చైర్పర్సన్ ఆమె మున్సిపల్ చైర్పర్సన్ భర్త ఈ శ్రీనివాసరెడ్డి సో ఈ శ్రీనివాసరెడ్డి మంత్రి మల్లారెడ్డికి బామ్మర్ది సో ఎంత దారుణమైన విషయం అంటే సో ఈ నాలుగున్నర ఎకరాలు దాదాపు ఇది నాలుగు నాలుగున్నర ఎకరాలు ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన భూమిది వీళ్ళకి కేసీఆర్ ఇచ్చిన పట్టా పాసు పుస్తకాలు ఉన్నాయి ఈ సర్వే నెంబర్ వచ్చి ఫైవ్ వన్ సెవెన్ సర్వే నెంబర్ విలేజ్ వచ్చి గుండ్లపోచంపల్లి మేడ్చల్ నియోజకవర్గం గుండ్లపోచంపల్లి విలేజ్ తెలంగాణ ప్రభుత్వం పట్టాదారు పాసు పుస్తకం భూమి యాజమాన్య హక్కు పత్రం సో ఇది మీ చేతిలో ఉంటే చాలు ఇక మీ భూమికి ఢోకా లేదు అన్నది కేసీఆర్ చెప్పే మాట కానీ ఆయన పక్కనే ఉన్న మల్లారెడ్డి కేసీఆర్ ఇస్తేంది ఎవడిస్తేంది ఇది చిత్తు కాగితంతో సమానం నేను పెట్టినా అంటే అది నా భూమి అని మల్లారెడ్డి చెప్తున్నాడు సో ఇది ఈ వెంకటరెడ్డికి సంబంధించిన భూమి సర్వే నెంబర్ ఫైవ్ వన్ సెవెన్లో ఈయనకి మూడు ఎకరాల పైన భూమి ఉన్నది ఈయనకి మూడున్నర ఎకరాలు అటు ఇటుగా సో వెరీ క్లియర్ ఇది ఇంకొక పట్టా పాస్బుక్ సేమ్ ఇదే ఫైవ్ వన్ సెవెన్ సర్వే నెంబర్లో ఎన్ దయాసాగర్ రెడ్డి గుండ్ల పోచంపల్లి విలేజ్ సేమ్ సర్వే నెంబర్లో కూడా ఒక ఎకరా పై ఒక ఎకరం పైన భూమి ఈయనకు ఉన్నది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఎకర్ ఉన్నది మొత్తం నాలుగున్నర ఎకరాల భూమి సో ఈ భూమి వేరే రైతుల దగ్గర నుంచి వీళ్ళు కొన్నారు సో ఆ రైతులు కూడా ఈ మల్లారెడ్డి పోరు భరించలేక ఈ ఉన్నాయి కూడా రానట్టున్నాయి ఉన్న భూమి కూడా పోతట్టుందని ఏదో రకంగా వీళ్ళు వీళ్ళకి అమ్ముకున్నారు వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి ఈ ఈసీలు తీసి లేకపోతే ధరణిలో ఉన్న వాళ్ళ పేర్లు తీసి వీళ్ళు కొన్నారు ఇది జన్యున్ భూమి అని సో జన్యూన్ భూమే ఎలాంటి గొడవలు లేవు దీని మీద ఈసీ ఈ క్షణానికి తీసిన ఈసీ వీళ్ళ పేరు మీదనే వస్తుంది క్లియర్గా ఇగో ఇది దయాసాగర్ రెడ్డి ఇది వెంకటరెడ్డి గారి పేరుతో వచ్చిన ఈసీ సో ఇప్పుడు మల్లారెడ్డి మల్లారెడ్డి మొత్తం బౌన్సర్లను పెట్టి పెద్ద ఎత్తున వీళ్ళని ఆ భూమిలోకి రాకుండా చేస్తున్నాడు ఏం చేయాలి మరి వీళ్ళు ఆ నాలుగు ఎకరాలు వదులుకోవాలి ఇస్తే ఎకరానికి లక్ష రెండు లక్షలు కేసీఆర్ భూమి ప్రాజెక్టుల కింద భూములకు ఇచ్చినట్టు ఇస్తా తీసుకుంటే తీసుకోర్రీ లేకపోతే వెళ్ళిపోరు మీరు భూమిలోకి వచ్చిర్రా ఈ భూములనే వాతి పెడతా ఇది మల్లారెడ్డి చెప్తున్న మాట సో వాళ్ళు ఇవాళ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు సో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నా సో మల్లారెడ్డికి కూడా ఒకసారి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం మరి నీకు తెలుసా తెలియదా నీకు తెలవకుండా జరుగుతుంది నాలుగున్నర ఎకరాల భూపంచాయతీ సో విత్ విత్ ఎవిడెన్స్ ఆల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి వీళ్ళకి ఇక రిజిస్ట్రేషన్కి సంబంధించినవి ఎవరి దగ్గర నుంచి కొన్నారు ఎట్లా కొన్నారు ఈ క్షణానికి ధరణిలో కొట్టినా కూడా వీళ్ళ పేర్లు వస్తున్నాయి సో వీళ్ళని పొజిషన్లోకి ఓనివట్ల మాట్లాడదాం ఒకసారి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు చెప్తారా ఏంటి మీ ప్రాబ్లం ఏంటి మీ సమస్య ఏంటి ఏం జరుగుతుంది మా దగ్గర మా దగ్గరికి సుంకరి ఫ్యామిలీకి సంబంధించిన ముగ్గురు వ్యక్తులు భూమి అమ్ముతామని వచ్చింది మేము పొలం కొనే ఉద్దేశంలో ఉండి ఆ ల్యాండ్ మేము కూడా ల్యాండ్ కొనే ఉద్దేశంలో ఉంటే వెళ్ళి చూసినాం ఖాళీ వేకెంట్ ల్యాండ్ ఉండే ఉన్న తర్వాత రికార్డ్స్ చెక్ చేసినాం ధర్నీలో కలెక్టర్ గారు ధర్నీలో ఆన్లైన్ చూపించింది ధర్ని చూపించాక వన్ బి అవన్నీ చూసుకున్నాము ఆన్లైన్ రికార్డ్ మొత్తం వీళ్ళ పేరు ఉంటే అడ్వకేట్కి చూపించుకున్నాము అడ్వకేట్ ఇదంతా లీగల్గా కరెక్ట్ ఉందంటే మేము ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఓనర్స్ తోటి రిజిస్టర్ చేసుకున్నాము రిజిస్ట్రేషన్ చేసుకున్నాక వన్ వన్ ఫైవ్ డే రిజిస్టర్ మేము రిజిస్టర్ చేసుకున్నాక వన్ ఫైవ్ డే ఇట్లనే పోయి క్లీన్ చేద్దాము ఏమైనా చూద్దాము ముంగట్లు అంటే డెవలప్మెంట్కి ఇచ్చారు వేరే వాళ్ళు మాది కూడా ఏమైనా ప్లాన్ చేద్దాం కన్స్ట్రక్షన్ ఏమైనా చేద్దామని వెళ్ళినాం క్లీన్ చేసుకోవడానికి ఎంబెడకు ముప్పై నలభై మంది వచ్చినారు సురేష్ రెడ్డి అని సిక్స్టీ ఓనర్ సంథింగ్ అని చెప్పినారు వాళ్ళ మనుషులు ఎవరో ఇరవై మంది వచ్చినారు మీడియా అని చెప్పినారు కానీ వాళ్ళ దగ్గర ఐడి కార్డ్స్ ఏం చూపించమంటే చూపించలేదు జానీ అని ఆయన పిఏ అంట ఎవరు ఆయన వచ్చి మా సార్ సంగారు తెలియదు మీకు మీకు రెడ్డి తెలుసా అని అడిగాను రెడ్డి ఎవరు అంటే ఇట్లా గుండెపోచంపల్లి వైస్ చైర్మన్ హస్బెండ్ అని తెలిసాను మా చైర్మన్ వైస్ చైర్మన్ వాళ్ళ హస్బెండు మల్లారెడ్డికి బమ్మారిది మీకు తెలవకుండానే వచ్చారు ఆ జాగాకే అన్నాడు మేము రైతుల దగ్గర ఉన్నాము జాగకేం సంబంధము రైతుల దగ్గరగా ఉన్నాము రికార్డ్ అంత ఉన్నాయి మీ దగ్గర ఏమన్నా ఉంటే మీరు పేపర్ చూపించుకోండి అన్న అని చెప్పినా అంత లోపల పోలీస్ వచ్చింది పోలీస్ వస్తే మీ రెండు పార్టీస్ పోలీస్ స్టేషన్కి రండి పేపర్ చూపించండి అన్నారు మేము మా డాక్యుమెంట్స్ ధర్ని ఒరిజినల్స్ అన్నీ తీసుకొని వెళ్ళి ఏసీపీ గారికి సీఏ గారికి ఇద్దరికి చూపించినాం ఎస్ఐ గారు ఉన్నారు ఎస్ఐ గారు కూడా మొత్తం చెక్ చేసారు పేపర్స్ అవతల పార్టీ అంటే వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు వస్తారు అప్పుడు వస్తున్నారు మనం మాకు వచ్చింది పోయింది తెలియదు వాళ్ళు వాళ్ళు మా ముందు అయితే రాలేదు మేము వెళ్ళి మా రిప్రజెంటేషన్ చూపించినాం చూపించిన తర్వాత ఏమన్నారు మీరు కంప్లైంట్ చేసిరా ఏ రోజు ఇది మూడు ఎనిమిది రెండు వేల మొన్న మొన్ననే కదా మొన్న ఆగస్ట్ ఆగస్ట్ మూడో తారీఖు కంప్లైంట్ కూడా ఇవ్వట్లేదు ఎవరు అక్కడ ఏ పోలీస్ స్టేషన్ ఇది మంచిగానే ఓకే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్నాలజ్మెంట్ అని సార్ మాకు ప్రూఫ్ అని ఉంటుంది లేకపోతే కంప్లైంట్ ఎందుకు చేయలే అంటారు అంటే మీకు తెలివంది ఏముంది మంత్రి మల్లారెడ్డి గురించి మా జాబ్స్కి చాలా రిస్క్ అవుతుంది ఇదంతా పోలీసులు అంటున్నారు మా జాబ్స్కి చాలా రిస్క్ ఇదంతా ఏమైనా ఉంటే మీరు కోర్టులో తీసుకోండి అంటే మేము సార్ కోర్టులో ఏమైనా ఉంటే మేము సరే కోర్టుకెళ్ళామంటారు అయిన పైసలు పెట్టి మళ్ళీ కోర్టుకు వెళ్ళమంటారు సార్ అది కూడా చూస్తాము అట్లీస్ట్ మా పొజిషన్ అన్న సేవ్ చేయండి అంటే సరే మీ మీకు రెస్పెక్ట్ ఇచ్చి మేము వెళ్ళాము కానీ సేమ్ వాళ్ళు కూడా వెళ్ళదు కదా వాళ్ళు ఏద్దు అంటే వాళ్ళు ఎట్లుందో అట్లా యాక్టిస్ మెయింటైన్ చేయండి సార్ రేపు మాకు ఎట్లా ఇన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్నాం మేము భూమి అంటే సరే అని ఇచ్చారు సార్ మీరు వెళ్ళకుండా వాళ్ళు వెళ్ళారన్నారు చూసి అక్కడ ఫుల్ కా బౌన్సర్లను బట్టి మనుషులను బట్టి అక్కడ వర్క్ నడుస్తుంది వర్క్ ఎట్లా నడుస్తుంది అని చెప్పి మా అక్కడ లోకల్ ఉన్న పర్సన్ ఇప్పుడు ఉన్న మీడియేటర్ మాకు ఈ భూమి ఇప్పించిన మీడియేటర్ ఉన్నాడు ఆయన పోయి సార్ ఇది సిఏ గారు చెప్పాను కదా స్టేషన్ అని చెప్పారు కదా మెయింటైన్ చేయమని స్టేటస్ అంటే మీ వాళ్ళకి చెప్పు మీ భూమిగా ఉన్న వాళ్ళకి ఇక్కడ వస్తే సంపి పాతేస్తాము అక్కడున్న మీడియా బౌన్సర్లు మీడియేటర్లు ఎవరు ఇక్కడికి వస్తే సంపి పాతేస్తాము మీకు అర్థమైతే లేదా ఆయనలో ఎవరు ఉండరు అదే అన్నారు అయితే ఏముంది మీ ఉద్దేశం ఏంది అసలు ఏంది అని పక్కకు పిలిచి అడిగారంట అడితే పక్కన మల్లారెడ్డి టూ ఏకర్ సైజ్ ఉందంట సార్ పక్కన అయితే నువ్వు ఎంతో కొంత మాట్లాడుతావు తోటి ఏదో ఒకటి తీసుకొని ఉండి లేకపోతే ఇవి కూడా దొరకవు అన్నారు మరి ఈ విషయం మల్లారెడ్డి గారికి ఎంతవరకు తెలుసు తెలియదు మాకు తెలియదు మంత్రి మల్లారెడ్డి గారికి కానీ రెడ్డి అయితే అవుట్ రేట్ మమ్మల్ని సంపుతం చేస్తామని బెదిరిస్తుంది సార్ అక్కడికి వస్తే కొట్టి సంతము బాగుండదు అంటే ఇంకా మేము మాకు చిన్న పాప ఉంది సార్ ఇప్పుడు ఫ్యామిలీ ఉంది మాకు కూడా అందుకని భయపడి పోలేదు పోలీసు స్టేషన్కి పోతే కంప్లైంట్ తీసుకుంటలేరు సో ఇప్పుడు కోర్టుకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మాకు తిరిగే వరకు ఎవరు కూడా మాకు సపోర్ట్ చేయరు మాకు అర్థమైంది సార్ ఏమన్నాడు సరే మీకు ప్రెస్ ద్వారా పబ్లిక్కి తెలియాలని చెప్పి మేము మేము ముందుకు వచ్చినాం సో ఇప్పుడు ఇది మల్లారెడ్డి దృష్టికి మీరు ఏమైనా వెళ్ళే ప్రయత్నం చేసిరా శ్రీనివాసరెడ్డితో కానీ మల్లారెడ్డితో కానీ మాట్లాడిరా అసలు మాట్లాడట్లేదు సార్ మాతోటి అంటే మేము మేము ఏం చెప్పినాం సార్ మీ దగ్గర పేపర్ ఉన్నాయంటే మాది వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏంటి ఏ అధికారంతో వాళ్ళు వచ్చి వాళ్ళు ఫేక్ ప్రొసీడింగ్స్ ఏదో చూపిస్తారని తెలుసు సార్ మాకు అంతవరకు తెలుసు ఆ పేపర్స్ తర్వాత మేము ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి తీసుకున్నాం సార్ అది ఫేక్ ప్రొసీడింగ్స్ పెట్టిచ్చారు అని ఎంఆర్ఓ గారు ఇది ఫేక్ అని చెప్పగలుగుతున్నారు ఇది ఎంఆర్ఓ గారు రాసి ఇచ్చిన ఫేక్ ఫేక్ అని ఆర్డర్ కాపీ ఉంది సార్ ఈ ప్రొసీడింగ్ ఆర్డర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫ్రమ్ గీతా తహసీల్దార్ మేడ్చల్ మండల్ ఓకే ఇది ఎప్పుడు ఇచ్చారు ఇది మీకంటే మీరు ఎవరి అయితే కొన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇచ్చారు ఓకే ఇష్యూ అయిన తర్వాత ఇవన్నీ తీసినాం సార్ బయటికి ఏంటంటే ఇది ఫేక్ ఉన్నందుకే మేము ఎమ్ఆర్ఓ గారు కలెక్టర్కి రిపోర్ట్ చేసినారు కలెక్టర్ గారు ఇవన్నీ పరిశీలించిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి అంటే ఇది బిఫోర్ ఇవన్నీ ధరణికి బిఫోరే కదా అదే అదే అప్పుడే ఇంకా అప్పుడే సో కలెక్టర్ కూడా ఏమన్నారు రెస్పాండెంట్ కంపెనీ ఎల్సిజీసీ గృహం ఇండియా లిమిటెడ్ రైట్స్ ఆన్ సబ్జెక్ట్ ల్యాండ్స్ ఆర్ క్వశ్చనబుల్ అండ్ హెన్స్ ద రైట్స్ ఆఫ్ ఎల్సీజీసీ ఇండియా లిమిటెడ్ ఆల్సో బికెమ్ క్వశ్చనబుల్ ఎవరిది ఎల్సిజీసీ అంటే ఎవరు సురేష్ రెడ్డి సిక్స్టీవి సురేష్ రెడ్డి ఇప్పుడు దాని క్లెయిమ్ క్లెయిమ్ చేస్తున్నాడు సార్ ఇప్పుడు ఇది ఆల్రెడీ కలెక్టర్ కాదు క్వశ్చనబుల్ అని ఇచ్చిండ్రు వీళ్ళ తప్పని సుంకరి ఫ్యామిలీ పేర్లు కూడా ఆన్లైన్ ఎక్కించు ఎక్కిచ్చిన తర్వాతనే మేము ఆన్లైన్ ఉంది ధరణిలు ఉంది ఇప్పుడు కేసీఆర్ గారు చెప్తారు కదా సార్ ఇప్పుడు బ్రహ్మదేవుడు కూడా ఆపడు ధరణి మీ చేతులు ఉంటాయని ఆ నమ్మకం మీద మేము తీసుకున్నాం సార్ ఇవన్నీ ఆన్లైన్ కరెక్ట్ ఉంటేనే కదా సార్ మేము డబ్బులు పెట్టి లిటికేషన్ ల్యాండ్స్ అయితే మేము తీసుకోము కదా సార్ ఇది మల్లారెడ్డి మంత్రి కాబట్టి ఇప్పుడు వాళ్ళ బామ్మార్దేవి వ్యవహారం అంతా మీరు నడిపిస్తున్నారు ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే మరి ఆయన ఎందుకు ధరణిలో ఇది ఆయన పేరు మీద ఉంటే ఆయన ఎక్కించుకోలేకపోయినా అని ఆయనకు ఫేక్ డాక్యుమెంట్స్ అన్ని ప్రొసీడింగ్ ఇచ్చారు కదా సార్ ఇప్పుడు క్వశ్నబుల్ అని ఓకే అందుకే ఎక్కించలేకపోయిండ్రు వాళ్ళ అంతే వీళ్ళ డాక్యుమెంట్ నెంబరు వీళ్ళకైన డాక్యుమెంట్ ఇది ఎవరికి సురేష్ రెడ్డికి అయిన డాక్యుమెంట్ ఇది ఇది సురేష్ రెడ్డి పేరు మీద ఎవరు మా మధ్యలో శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ చేసిరు డాక్యుమెంట్ ఇది ప ఇది పట్టా నెంబర్ వన్ జీరో ఎయిట్ నైన్ వేశారు పట్టా నంబర్ వన్ జీరో ఎయిట్ నైన్ వచ్చేసి ఇందో పట్టా నెంబర్ వన్ జీరో ఎయిట్ నైన్ దానికి ప్రొసీడింగ్ నెంబరు టూ వన్ టూ సెవెన్ వన్ టూ టూ సెవెన్ వన్ టూ ప్రొసీడింగ్ వచ్చేసి జీపీఏ ప్రొవిడెంట్ ఫండ్ది ఎవరిదో టూ సెవెన్ వన్ టూ సేమ్ ప్రొసీడింగ్ సేమ్ ప్రొసీడింగ్ వే ఈ డాక్యుమెంట్లు వేసి వాళ్ళు సేల్ ఇటు వేరే వాళ్ళ పేరు మీద కూడా ఉంది ఉంది ఆల్రెడీ వేరే వాళ్ళ పేరు మీద కూడా ఉంది ప్రొసీడింగ్ వేరే వాళ్ళది ఎవరిదో ఇష్యూనే డిఫరెన్స్ ఇది ఆర్ ఆర్ ఆ నెంబర్ ఇంకొక పేరు మీద ఉన్నది అప్పట్లో వీళ్ళు ఎట్లా అది అది కూడా చూసాము చూస్తే అది ఏది మన యాన్సిస్ట్యూట్ ప్రాపర్టీ అని లేదు మాలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు సార్ ఇక్కడ మేము ధైర్యం చేసి డబ్బులు వేసి కొన్నాము సరే ఎట్లీస్ట్ ఆయన వేస్తున్నా అనేయాలన్నా తెలియాలి ఇంత మరీ ఘోరమైన పరిస్థితుల్లో ఉంది సార్ మేము ల్యాండ్స్ డబ్బులు పది ఈ ల్యాండ్ మార్కెట్ వాల్యూ ఉంటుంది సార్ ఇంతమంది అవును సార్ ఇప్పుడు ఆ పక్కన అటు ఇటు ఏమన్నా మల్లారెడ్డి ల్యాండ్స్ ఉన్నాయా పక్కన మల్లారెడ్డి టూ ఏకర్స్ ఉందని ఇప్పుడే తెలిసింది సార్ ఓకే అది మా ల్యాండ్ ఆ టూ ఏకర్స్ ఆనుకొని పక్కన ఎవరు ఉండదు మొత్తం ల్యాండ్స్ అన్ని చుట్టుముట్టు నావే ఉండాలని చెప్పి లాక్కునే ప్రయత్నం తక్కువ రేటుకు లాక్కునే ప్రయత్నం చేస్తుంది సార్ సార్ మంత్రి మల్లారెడ్డి కాల్ చేద్దాం ఫోన్ లిఫ్ట్ చేస్తారో లేదా ఐ డోంట్ నో నాకు తెలియదు కానీ చూద్దాం హలో సార్ నమస్తే నేను రఘు మాట్లాడుతున్నా సార్ ఏం లేదు ఇప్పుడు ఈ గుండపోచంపల్లి విలేజ్ నుంచి కొంతమంది రైతులు వచ్చారు నా దగ్గరికి ఈ సర్వే నెంబర్ ఫైవ్ వన్ సెవెన్లో మీ బామ్మార్ది వాళ్ళని వాళ్ళ ల్యాండ్ పొజి పొజిషన్లోకి ఓనిస్తలేడట

హలో ఫోన్ పెట్టేయాల ఏమంటావు సార్ అరే పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చారు సార్ పోలీస్ స్టేషన్ అరే మరి మరి కాదు బౌన్సర్లను పెట్టి కాదు సార్ బౌన్సర్లను పెట్టి ఎవరు నేను నేను వెళ్తాను సార్ ఎందుకు వెళ్ళను వాళ్ళతో పాటు వెళ్తా అరే మీరు గింత గింత బీపీ లేస్తే ఎట్లా సార్ మీకు ఇది మల్లారెడ్డి ఇప్పుడు ఈయన ఈయన ఈ భూమిలో ఇన్వాల్వ్ కాలేదని ఎట్లా చెప్తాం నాకు సంబంధం లేదని అనాలి ఆ సర్వే నెంబర్ నాకేందో తెలియదనని అనాలి నెమ్మదిగా సమాధానం చెప్పాలి నీకు ఆన్సర్ చెప్పడం చాత కాదు మళ్ళీ నువ్వేదో పెద్ద తయారైనవు ఆరు వందల ఎకరాలు ఉందని నువ్వే చెప్పినావు ఇంకా చాలదా ఆయన ఏమంటుండో మీరు పోలీసులకు కంప్లైంట్ చేయండి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి అంటున్నారు ఎంఆర్ఓ బాగా రాసిచ్చింది కదా సార్ ఈ ఫేక్ ప్రోసెస్ ఇప్పుడున్న ఎంఆర్ఓ మాకు ఐడియా లేదు సార్ మేము ల్యాండ్ కొన్నాం సార్ ఈ మధ్య రీసెంట్గా ఇప్పుడు ఎక్కడ పోయినా సార్ ఇప్పుడు మల్లారెడ్డికి భయపడి ఎవరేం చేయరు సార్ అదే ధైర్యంతో అంటాడు మీతోని పోలీస్ గో ఎమ్ఆర్ఓ ఆఫీస్ అంటాడు ఎవరైనా ఆయన కింద పని చేయాల్సిందే కదా సార్ అక్కడ వాళ్ళ బామ్మ ఇండివిజువల్ ఆయన ఆయన ఈయన పవర్ లేదా ఆయన యూజ్ చేస్తున్నాడా ఇంక మీరు అక్కడ సర్వే ఏ పబ్లిక్ అడిగినా మల్లారెడ్డి బామ్మది అంటే ఎవరు అనేది ఎవరైనా చెప్తారు సార్ ఆయన వేసేవాన్ని సర్వే మేము సర్వేకి అప్లై చేసినాం సార్ సర్వే మాకు సర్వేర్ వస్తలేడు మాకు ఓకే అక్కడ ఆయన కాదని పోవడం ఇంపాసిబుల్ సార్ ఏమో ఒకవేళ ఇంకొకటి కూడా వాళ్ళు ఒక పాయింట్ చెప్పొచ్చు ఇప్పుడు ఆ ఈ భూమి వాళ్ళది కాదు వాళ్ళ భూమి వేరే దగ్గర ఉంది కానీ ఈ భూమి దగ్గరికి వచ్చారని కూడా అంటారు అవును సార్ మేము అప్పీల్ చేస్తున్నాం సర్వేకి ఆల్రెడీ అప్లై చేసినాము మరి సర్వే కన్నా ఇప్పుడు మరి ఆయన ఇప్పుడు ఆయన పెద్ద కదా సార్ మేము పెద్ద మంచిలానే వస్తున్నాం ఇప్పుడు ఆయన ఆయననే మధ్యలో ఉండి మరి సర్వే చేయి అనండి అదే సినిమాసం లేదు మీరు కూడా రండి సాక్ష్యంకి సర్వే చేయిస్తాము మా జాగ ఏడు ఉందో సరే మరి ఆయన తీసుకుంటాం సార్ అది కూడా మీరు సర్వేనే రానిస్తలేదు రౌండ్ మీరు 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 అదే అదే అని మీరు నమ్ముతున్నారు లేకపోతే వేరే దగ్గర ఉందని అనుమానం అదే అని నమ్ముతున్నాం సార్ వేరే దగ్గర ప్లేస్ ఉందా లేదు సార్ లేదు సార్ ఛాన్స్ లేదు సార్ ఇది ఇది ఆయనకి ఇంట్రెస్ట్ కూడా అంత ఇంట్రెస్ట్ ఉంది సార్ మల్లారెడ్డి యూనివర్సిటీ గేట్ ఆపోజిట్ ఉన్న ల్యాండ్ సార్ ఇది అవునా ఓకే యూనివర్సిటీ ఆపోజిట్ ఏ ఉంటుంది ఆపోజిట్ ఆపోజిట్ ఉన్న ల్యాండ్ సార్ ఇది ఆపోజిట్ కొంచెం ముందుగా ఉన్న ల్యాండ్ సార్ అది అయితే మధ్యలో ఉన్న మీడియట్ లోకల్లో ఉన్న వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మల్లారెడ్డి యూనివర్సిటీ చుట్టుముట్టు ఉన్న ల్యాండ్స్ వేరే ఇంకెవరు కొనరు అలా బొమ్మార్ది మొత్తం ఇదే పనులు ఉంటాడు ఈ సిక్స్టీవీ సురేష్ రెడ్డి అనేటైనా డమ్మీ క్యాండిడేట్ అలా బినామీ మీద మీద తిరుగుతుంటాడు ఆయన ఇట్లనే ఆలెలో మీడియా అవి అడ్డం పెట్టుకొని ఇవి వేస్తుంటాడని అని సార్ లోకల్ ఉన్న మేము ఎంక్వైరీ చేసుకుని లోపల ఉంటే మమ్మల్ని దగ్గర రానిస్తలేడు సార్ ఇంకా మాకు ఇంకా ప్రాణభయం ఇక డైరెక్ట్ మమ్మల్ని అడ్జిస్తామన్నాక మాకు ప్రాణభయంతో తోటి మేము అడ్డుకోతలేము సార్ వాట్ నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు బ్రదర్ మీరు కేసీఆర్ మేము కేసీఆర్ అంటే మన సీఎం వరకు కూడా దీన్ని తీసుకెళ్ దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాము మాకు అంటే మాకు రూట్ ఇంకేమీ కనిపించట్లేదు మీ ద్వారా సీఎం గారికి తెలియజేయాలని మేము అనుకుంటున్నాము ఒకవేళ సీఎం గారు మాకేమన్నా అవకాశం ఇస్తే డెఫినెట్గా ఈ ధరని ధరణి పాస్బుక్స్ అనేటివి పోలీస్ స్టేషన్ వెళ్తే ధరణి పాస్బుక్స్ ఉన్నాయని వెళ్తే ఇవన్నీ మస్తు ఉంటాయి ఇవన్నీ ఏం పనికిరావు అని పక్కన తీసి పక్కన వాడేస్తున్నారు వాళ్ళు అసలు దీన్ని పట్టించుకుంటలేరు ధరణి అంటే పట్టించుకుంటలేరు ధరణి అనేది పట్టించుకోవట్లేదు వాళ్ళు అయితే ఏమి అసలు పోలీసు వాళ్ళు మాకు ఇమీడియట్ అంటే ఒక్క ఇంచెత్తు కూడా మాకు సపోర్ట్ చేయట్లేదు మాకు కంప్లైంట్ తీసుకోవట్లేదు మాకు సపోర్ట్ చేయట్లేదు అకా అగ్నాలజ్మెంట్లు కంప్లైంట్ తీసి దగ్గర పెట్టుకున్నారు ఎఫ్ఐఆర్ చేయమని అడిగాము అడిగితే మీది చేయము వాళ్ళది చేయము ఇచ్చినట్టు అగ్నాలజ్మెంట్ ఇవ్వంటే కూడా ఇవ్వట్లేదు అసలు ఏం పని చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఏం పని చేయట్లేదు గుండాలను పెట్టిర్రు ఒక షెడ్ వేసుకొని కూర్చున్నారు వాళ్ళు ఏదో డోర్ నెంబర్ గురించి అప్లై చేస్తున్నారు అట మాకు నిన్న ఈ రోజే తెలిసింది మున్సిపల్ లో మేనేజ్ చేసి డోర్ నెంబర్కి ఏదో అప్లై చేసుకొని కోర్టుకి వెళ్ళి ఏదో తీసుకొద్దామని చూస్తూ ఉన్నారు సరే వాళ్ళకి డోర్ నెంబర్ ఎట్లా వస్తుంది మరి ఇప్పుడు ఆన్లైన్లో లేకుండా డోర్ నెంబర్ కూడా ఇవ్వకూడదు కదా ఇచ్చిన తర్వాత మరి మేము దాన్ని ఎట్లా ప్రొసీడ్ కావాలనో మేము ప్రొసీడ్ అవుతాం మరి మీరు కోర్టు పోలీసులు వినట్లేదు మీరు కోర్టులో కంప్లైంట్ చేసి కోర్టు ఆర్డర్తో ప్రొటెక్షన్ తీసుకోవచ్చు మేము మేము కోర్టు చేస్తూ ఉన్నాం ఆ ప్రాసెస్లో ఉన్నామండి అంతలోపు మీడియా ద్వారా మీ దగ్గరికి అంటే మీ దగ్గరికి వచ్చాం థ్రెట్ ఉన్నది ఆల్రెడీ మాకు ఇప్పుడు ఇవన్నీ చేస్తుంటే మాకు ఇంచుమించు మాకు మా ఎంబడి ఫాలోవర్స్ వాళ్ళ ఫాలోవర్స్ కూడా ఫాలో చేస్తున్నట్టు మాకు కొద్దిగా డౌట్ ఉంది అయినా కానీ ఇంకా ఏం ధైర్యం చేసి మీ ముందుకు వస్తు వస్తున్నాం మల్లారెడ్డి మాట్లాడింది విన్నారు కదా నాకేం సంబంధమా ఆయన బాగా నాకేం దానికి నాకేం సంబంధం అంటున్నాడు అవును బామ్మడిది ఇప్పుడు బామ్మ నాకేం సంబంధం అంటే మరి పోలీసుతోని పోలీసు వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయవలసిన పని ఏముంది ఆయన చేయకూడదు కదా ఏదన్నా ఉంటే మీరు మీరు చూసుకోరని వాళ్ళ బామ్మడిది కూడా చెప్పాలి కదా ఎంతమంది ఉంటారు మీరు లెక్కన గుండెపోచంపల్లి పేరు మారమవుతుందిగా ఎన్ఆర్ఐ ఒక దగ్గర దగ్గర ఒక యాభై అరవై మందిని నేను మీ ముందు తీసుకురాగలుగుతా యాభై అరవై మంది బాధితులు భయపడి రాలేకపోతున్నారు వాళ్ళంతా శ్రీనివాసరెడ్డి మాటలకు ఏమనంటే అంటే రెడ్డి నేను గనుతో షూట్ చేసేస్తా అని బెదిరిస్తాడంట ఇప్పుడు మాకు అమ్మిన శంకర్ మీరు అట్లెట్లా వాళ్ళకి అమ్ముతారు ఏదైనా ఉంటే మా దగ్గర రావాలి కదా నువ్వు వాళ్ళకి ఎట్లా అమ్మినారు మీరు పోల అయితే రండి షూట్ చేసి పరేస్తా కాల్ చేస్తా ఇప్పుడు వాళ్ళ పోరు భరించలేక మీకు అమ్మీరా ఎట్లా ముందు తెలియదు సార్ ఇప్పుడు మేము ల్యాండ్కి వెళ్ళి క్లీన్ చేసినాక ఇట్లా ఇట్లా అని అంటే మమ్మల్ని చాలా తక్కువ రేటు అమ్మమ్మని మమ్మల్ని అంటే మీ దగ్గరకు వచ్చినాం మేము మీరు అన్ని లీగల్ మేము ముందే చెప్పినాక లీగల్గా చెక్ చేసుకోమని మాదైతే లీగల్ క్లియర్ ఉందంటే వాస్తవాకి వాళ్ళ లీగల్ శంకరి వాళ్ళ ఫోన్లు కూడా లేబడతలేరు సార్ వాళ్ళు కొంచెం భయంలో ఉన్నారు వాళ్ళు అయితే వాళ్ళు అయితే వాళ్ళు ఏం చెప్పారు సార్ మాకు కొనేటప్పుడు మీరు డాక్యుమెంట్స్ మీరు డాక్యుమెంట్స్ అనేది చెక్ చేసుకోండి క్లియర్ ఉంటేనే తీసుకోండి అన్నారు సార్ మేము ధర్నీ చూసుకున్నాము వన్ బీ చూసుకున్నాము ఈసీలు చూసుకున్నాము అన్ని వాళ్ళ పేరు లీగల్గా ఉండే మా అడ్వకేట్ చూపించుకున్నాం లీగల్ ఒపీనియన్ తీసుకోవచ్చు ల్యాండ్ క్లియర్ ల్యాండ్ అని చెప్పేది పొజిషన్ వాళ్ళు చాలా మాన్సిస్టర్స్ ముందు నుంచి ఉన్నారు అవును పట్ట ఇది ఒరిజినల్గా బీ రంగారెడ్డి పట్ట ఓకే ీరంగారెడ్డి పట్ట నుంచి వీళ్ళు హలో యా భయ్య నేను రఘు మాట్లాడుతున్నా మన తొలి వెలుగు జర్నలిస్టు ఈయన మల్లారెడ్డి గారు మన వెంకటరెడ్డి గారు ఇక్కడే ఉన్నారు రమేష్ నేను సార్ ఏ ఇది ఏమైంది బ్రదర్ ఈ ల్యాండ్ మీదేనా ఫైవ్ వన్ సెవెన్ సర్వే నెంబర్ మాదే ఎన్ని సాగు చేస్తున్నారో మీరు నేను మా తాతప్ప తప్ప మీ తాత అప్పటి నుంచి ఉంది మరి వీళ్ళకి ఎందుకు అమ్మినారు మీరు మేము మమ్మల్ని మాది మా కట్ చేసి వాళ్ళకి మా రెండు ఎకరాలు మొత్తం కట్ వీళ్ళకి వీళ్ళకి ఇప్పుడు వెంకటరెడ్డి వీళ్ళకి

ముద్రాజులా ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ హైదరాబాద్లో ఉంటారా మీరు ఓకే ఇక సాగు చేయలేక అమ్ముకున్నారు సో వీళ్ళు ఏమి చేయలేని సిచ్యువేషన్లో వీళ్ళ వెనకాల ఎవరు లేరు కాబట్టి వాళ్ళు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది సో దాన్ని వీలుగా కొన్నారు సో వీళ్ళని కూడా బెదిరించాలనుకున్నారు కానీ వీళ్ళు కొంత స్ట్రాంగ్గా నిలబడ్డారు వీళ్ళ వెనకాల మనుషులు ఉన్నారు కాబట్టి కొట్లాటకి దిగాల్సిన సిచ్యువేషన్ వచ్చింది అంటే ఏమీ లేని పేద ప్రజల సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అసలు ఆయన ఆ భూమి అమ్మాలనుకోలేదు ఆయన ఆ భూమి అమ్మక తప్పని పరిస్థితి ఏర్పడ్డది కమ్యూనిటీ వీళ్ళు కూడా ఏదో ఏదో రకంగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి వీళ్ళు వెళ్ళిపోవడానికి సిద్ధంగా లేరు కాబట్టి గొడవ అవుతున్నది సి అంటే ఇట్లాంటి దారుణమైన సిచ్యువేషన్లు రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాల్లో ఎన్ని జిల్లాల్లో ఉన్నాయో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి యా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు మీ భూమి మీ మీ భూమిలోకి మిమ్మల్ మిమ్మల్ని వెళ్ళనివ్వాలి అంతేనా మా భూమి మా భూమి మాకు ఇప్పియ్యాలి సార్ మాకు న్యాయం జరగాలి ధర్ని ధర్ని అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మేము కేసీఆర్ గారిని హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాము ధర్ని అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది కేసీఆర్ గారు చెప్పిన ప్రకారం మాట నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాం సార్ వాళ్ళు వాళ్ళ పేరు మీద ఎఫ్ఐఆర్ మా పేరు మమ్మల్ని వచ్చి ల్యాండ్లోకి వచ్చి బెదిరించిన వాళ్ళ పేర్లు మేము కంప్లైంట్ చేశాము వాళ్ళ పేర్ల మీద ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళను భద్రత కల్పించాలని కోరుకుంటున్నాను నాకు వెంకటరెడ్డి గారికి మా మామగారికి మాకేం జరిగినా కూడా బాధ్యత సిక్స్టీవీ ఆయన సురేష్ రెడ్డిది ఆయన గుండపోచంపల్లి ఆయన రెడ్డి మంత్రి శ్రీనివాస్ రెడ్డిది మంత్రి మల్లారెడ్డి గారిని కూడా బాధ్యులను చేస్తాం ఓకే సో ఇది ఆన్ రికార్డ్ సో ఇమీడియట్గా మంత్రి మల్లారెడ్డి స్పందించాలి నాకు సంబంధం లేదు నా బామ్మర్ది కాదు నా బామ్మర్ది అయితే నాకేంది ఇవన్నీ పనికిరావు నువ్వు ఎమ్మెల్యేవి నీ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న దంద వందకి వంద శాతం నీ ఆధ్వర్యంలో జరుగుతున్న గూండా రౌడీజం ఇది సో ఇప్పటికైనా మల్లారెడ్డి వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చే వాళ్ళ భూమిలోకి వాళ్ళని వెళ్ళనివ్వు ఇంకా చాలామంది బాధితులు ఎవరైనా ఉంటే వీళ్ళ తరపు నుంచి మనతోలు వెలుగుని మీరు ఆశ్రయించవచ్చు సో ఖచ్చితంగా వెల్కమ్ అందరి బాధని మల్లారెడ్డి అక్రమాలని ఈ అవినీతిని బయటపెట్టే ప్రయత్నంలో మేము కూడా ముందుంటాం చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు